మొన్న జరిగినటువంటి 17వ తారీఖున జరిగినటువంటి ప్రజాగల మహాసభకు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క ఉమ్మడి సభలో, ఏదైతే చిలకలూరుపేటలో జరిగినటువంటి సభలో జరిగినటువంటి ఏదైతే వైఫల్యం అంటే, ఏదైతే ఆ రోజు చేసేటప్పుడు మీటింగ్ చేసేటప్పుడు పోలీసు యంత్రాంగం ఎవ్వరు కూడా సహకరించకుండా అక్కడ నుండి రోప్ టీం కానీ ఎవరు కూడా లేకుండా ఉండటంలో మైక అన్వాయక కారణాలు క్రియేషన్ చేసి బయట ఆ వ్యక్తులందరూ కూడా వచ్చి అల్లరమూకలు కొంతమంది వచ్చి ఆ మైక్ను డిస్టర్బ్ చేయడం చాలా దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఒక గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చి మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే సభలో మైక్ అనేది మైక్ మీదకి పడిపోయి జనాల మీదేసి పంపేసి చేయడం అనేది దౌర్భాగ్యమైన చర్య. ఆ రోజు చూశాను నేనే వ్యక్తిగతంగా అక్కడ బార్కెట్లోకి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని నేను కూడా ఆ బార్కెట్లోకి వెళ్ళాను. వెళ్ళి కంట్రోల్ చేస్తానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది అల్లరమూకలు ఈ ఏదైతే వీవీఐపీ పాసులు ఉన్నాయో అన్ని కూడా జిరాక్స్ తీసుకుని కలర్ జిరాక్స్ ఎంటర్ అయ్యి లోపలికి వచ్చి వారు కొంతమంది అక్కడ వైఫల్యం చెందడం కోసం ప్రధానమంత్రి గారు లాంటి ఒక వ్యక్తి పక్క ఆయన ఉన్నటువంటి సెక్యూరిటీ ఎన్ఎస్జీ కానీ ఎన్నో రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని యాడ్ అయ్యి అక్కడ ఆయన సెక్యూరిటీ ఇచ్చే సమయంలో కూడా ఓన్లీ ఒక మైక్ జరిగేటప్పుడు మైక్ కూడా కట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం దౌర్భాగ్యం చేతిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సభలో మాట్లాడేటప్పుడు కూడా ఆ మైక్ ని ఎట్లా డిస్టర్బ్ చేయాలా ఏ విధంగా అని చెప్పింది ఒక పోలీసు యంత్రాంగం. ఏ విధమైన అంత ఇష్యూ జరిగి ఒక పక్క ప్రధానమంత్రి గారే స్వయంగా ఆ పోలీసు యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ అవ్వమని చెప్పడం కానీ, అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా అక్కడ నుండి యంత్రాంగం వచ్చి అక్కడ ఇక్కడ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి లేదు. సుమారుగా 2500 మంది పోలీస్ యంత్రాంగం ఉంది ఆ ప్రాంతంలో. 2500 మంది పోలీస్ యంత్రాంగం ఉంటే వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వారెవ్వరు కూడా కంట్రోల్ చేయకుండా ఇలా చేయడం అనేది దౌర్భాగ్యమైన చర్య. దాన్ని తీవ్రంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి ముందరు జరగకుండా ఉన్నటువంటి డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఉంది. రాబోయే రోజులు వాళ్ళు చేసేటువంటి, నిన్న చూసాం వాలంటీర్ల ద్వారా వారు గ్రామాల్లో వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా గ్రహించి రాబోయే రోజుల్లో అందరూ కూడా డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం.